బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడా కూడా ప్రీమియర్ షోకి అనుమతించట్లేదు అంటూ అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ గనక ఎవరైనా సరే ఈ ఆంక్షలను కాదని చెప్పి ప్రీమియర్ షో వేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే టికెట్ల రేట్ల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయంపై పలు విమర్శలు వస్తున్న సందర్భంగా ఇప్పుడు ప్రీమియర్ షో విషయంలో కూడా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడంతో కొంత పవన్ అభిమానుల నుంచి నిరాశ ఎదురయ్యే అవకాశాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎవరైనా సరే ఈ రూల్స్ని అతిక్రమించి కనుక ప్రీమియర్ షో వేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడా కూడా ప్రీమియర్ షో వేయడానికి అవకాశం లేదంటూ చెప్తున్నారు. ఎంసానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, తాజా సమాచారం ఏంటి? ప్రీమియర్ షోలు ఎక్కడా అనుమతించమంటూ చెప్తున్నట్లుగా తెలుస్తుంది కదా, రెస్పాన్స్ ఏంటి? నందు, మొత్తం మీద ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రేపొద్దున ఉదయం పవన్ కళ్యాణ్ నటించినటువంటి వకీల్ సాబ్ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా ముందు నుంచి కూడా దాదాపు 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా మీద కొన్ని ఎక్కువ హోప్స్ పెట్టుకోవటం, అదేవిధంగా కూడా పవన్ అభిమానులు కానీ మెగా అభిమానులు కానీ భారీగా కూడా అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో సహజంగా ఏదైనా పెద్ద చిత్రాలు విడుదలైనప్పుడు, అంచనాలు ఎక్కువ ఉన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు, పెద్ద నటులు సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రీమియర్ షోస్ అనేవి వేయటం అనేది తెలుగు ఇండస్ట్రీలో ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. అదే నేపథ్యంలో ఈ వకీల్ సాబు కూడా ఈ తెల్లవారుజాము, అంటే రేపు తెల్లవారుజాము దాదాపు కూడా 1 గంట నుంచి లేకపోతే 3 గంటల నుంచి తెల్లవారుజాము ప్రీమియర్ షోలు వేయటం అనేది ఒక ఆనవాయితీగా వకీల్ సాబు కూడా ప్రీమియర్ షోలు పడతాయని చెప్పేసి ఇప్పటి వరకు కూడా అందరూ భావించారు. దానిపై ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత నేరుగా కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. వకీల్ సాబ్ సినిమాకి ప్రీమియర్ షోలు వేస్తున్నట్టుగాను రేట్లు పెంచి సినిమా టికెట్లు విక్రయిస్తున్నట్టుగా మా నోటీస్కి వచ్చింది. ఎటువంటి ప్రీమియర్ షోలకి అనుమతి లేదు, ఎక్కడైనా ప్రీమియర్ షోలు ప్రదర్శించినా లేదా అధిక ధరలకు టికెట్లు విక్రయించినట్టు తెలిసినా కానీ డిఆర్ఎస్పై తీవ్రమైన చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు తప్పవని చెప్పేసి రెవెన్యూ అధికారులు ఒక అనధికారికంగా అధికారికంగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మురళి, కారణం ఏంటి? ఎందుకని ప్రీమియర్ షోలు వద్దని చెప్తున్నారు ప్రభుత్వం నుంచి, ఎందుకని ఇంత వ్యతిరేకత వస్తుంది ఈ విషయంలో? అంటే ప్రధానంగా చూస్తే కనుక ప్రీమియర్ షోలు వద్దని ప్రభుత్వం చెప్పడం కనుక ఒక రాజకీయమైనటువంటి ఉద్దేశం ఉందని చెప్పి మనం భావించవచ్చు. ప్రధానంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ అధికారంలో ఉంది. ఆ వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి తప్పులను కానీ లేక ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపాలు కానీ ప్రజల పక్షాల నుండి జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో పోరాటం చేయడం జరిగింది. ముఖ్యమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు ప్రజలు నేరుగా అతన్ని కలుసుకుని మాకు ఈ బాధ ఉందని చెప్పినప్పుడు ఆయన స్వయంగా రంగంలోకి దిగి దానిపై ఆందోళన చేయటము, నిరసనలు తెలియజేయటము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా వకీల్ సాబుపై ఆ ప్రభావం వల్లనే ప్రీమియర్ షోలు రద్దు చేసేందుకు ప్రధానమైన కారణం అని చెప్పేసి మనకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సహజంగా ఏ నటుడు నటించినప్పటికీ కూడా ప్రీమియర్ షోల విషయంలో ప్రభుత్వం పెద్దగా పట్టించుకోదు, కానీ అక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు మాత్రం చర్యలు తీసుకుంటారు. కానీ వకీల్ సాబ్ విషయంలో మాత్రము ఎటువంటి కారణాలు చూపించకుండా ప్రీమియర్ షోలకు కానీ అధిక ధరలకు కానీ టికెట్లు విక్రయించడానికి లేదని చెప్పడానికి ప్రభుత్వం రాజకీయ రంగు పులుముకుందని చెప్పవచ్చునందు. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ప్రీమియర్ షోలు వేయడానికి అవకాశం లేదంటూ చెప్తున్నారు, మరోవైపు టికెట్ల రేట్లు పెంచడానికి అవకాశం లేదంటున్నారు. ఒకవేళ ఎక్కడైనా సరే టికెట్ల రేట్లు పెంచినా ప్రీమియర్ షో వేసినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే ఒక బలమైన కారణం అయితే చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి కారణాలు ఉన్నాయి ఇందులో నిగూఢంగా అనేది అభిమానుల యొక్క